దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వోన్నతుడకు యెహోవా దేవుడు బేతేలు వద్ద భయముతో ఒంటరిగా ఉన్న ఇస్సాకు కుమారుడైన యాకోబును దర్శించి, భయపడకుము, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని ఆశీర్వదించారు. యాకోబు బేతేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు కలవరముతోనూ భయముతోనూ పిరికివాడుగాను పారిపోవువాడుగాను ఉన్నాడు. అతడు చేసిన పనులను బట్టి ధైర్యము చెడి నెమ్మదిని కోల్పోయాడు. తన అన్నయ్య అయిన ఏసావును గూర్చిన ప్రాణభయముతో ఉన్న యాకోబును యెహోవా దర్శించి అతనికున్న భయములన్నిటిలో నుంచి అతనిని విడిపించి అతనికి శ్రేష్టమైన వాగ్దానములను ఇచ్చి అతని పక్షమందు నిలిచి ఇచ్చిన ఆ వాగ్దాన వచనములన్నిటినీ అతని జీవితములో నెరవేర్చి అనేక జనములకు ఆశీర్వాద కారకునిగా ఇశ్రాయేలుగా మార్చి అతనిని వర్ధిల్ల చేశారు. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనందరి జీవితాల్లో కూడా మనము ఎన్నో బాధలను అనుభవిస్తూ కఠినమైన క్లిష్టమైన పరిస్థితుల మధ్యన జీవిస్తూ అన్నిటినీ కోల్పోయి నష్టపోయిన స్థితిలో ఉండి నిందలను అవమానములను పొందుతూ ఉన్నాము. మనలను ఆదరించువారు లేక కృంగిపోయిన స్థితిలో ఒంటరులుగా ఉన్నాము. అయితే యాకోబును దర్శించి తనకున్న భయములన్నిటిలో నుంచి విడిపించి అతనిని ఆశీర్వదించిన ఆ దేవుడే నేడు మన పక్షమందు నిలిచి మనకున్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ మనకు అనుకూలపరచి యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉంటారు. మంచి దేవుడు ఈ వాగ్దానమును మనందరి జీవితాలలో నెరవేర్చాలంటే మొదటిగా దేవుడు మనకు వాగ్దానమును చేశారు కాబట్టి ఆయన కృప కొరకు, ఆయన సహాయము కొరకు సహనముతో ఎదురు చూడాలి. ఒకవేళ ఆయన కార్యము ఆలస్యము కావచ్చునేమో గాని ఆయన ఎంత మాత్రమును మనలను నిర్లక్ష్యపరచరు. ఈ నిరీక్షణ మనలను ఎన్నడును సిగ్గుపరచదు. రెండవదిగా దేవుడు మనకు మాట ఇచ్చారు కాబట్టి ఆయన మాట యందు పూర్ణ హృదయముతో విశ్వాసముంచాలి. మన పరిస్థితులు ఎంత ప్రతికూలముగా మారినా, ఎటువంటి ఇబ్బందులలో మనమున్నా ఆయన మనలను విడిచిపెట్టరు. ఆయన మాట నమ్మదగినది. ఆకాశమును భూమియు మార్పు చెంది గతించును గాని ఆయన మాట ఎన్నటికీ గతించదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అలనాడు బేతేలులో యాకోబును దర్శించి నేను నీకు తోడుగా ఉండి నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని వాగ్దానము చేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.